అన్న పెళ్లి అంటే ఆనందపడాల్సింది పోయి భయపడుతోంది బాధపడుతోంది. పెళ్ళై వరకు ఆగండి. ఆ తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా నేను అందరి సమస్యలు తీరుస్తానుగా. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా. నా పనే అది. ఈ తాయత్తుని అరిగారి చేతి కట్టండి. ఇక ఏ శక్తి ఆయనను ఏమీ చేయలేదు. పిలవగానే వచ్చి మా అన్నయ్య ప్రాణాలు కాపాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అచ్చో తులసి ఏంటిది? మా అన్నయ్య లేకపోతే నేను లేనక్క. నువ్వు కలవనంత మాత్రానా మాట్లాడనంత మాత్రానా వదిలేస్తాను అనుకున్నావా? నేరుగా ఇంటికే వస్తాను. ఈ ఇంటికా మీరా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏం జరిగినా పర్వాలేదు, ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను. స్వామి, నా అన్న మాట కోసం ఈ రోజు వరకు ఆ ఇంటి గడప తొక్కలేదు. కానీ ఈ రోజు మా అన్నయ్య కోసమే ఆ ఇంట్లోకి వెళ్ళబోతున్నాను. శిరీషుతో మాట్లాడి మా అన్నయ్యని కాపాడుకోగలిగేలా చూడు స్వామి. శిరీషా, అమ్మా శిరీషా, శిరీషా, వాడు వచ్చే టైం అయింది. వెళ్ళి ఈ తాయత్తు దేవుడి దగ్గర పెట్టి తీసుకురా అమ్మా. ఈ రోజుతో నా బిడ్డకి ఏ కీడున్నా మొత్తం పోవాలి. తీసుకో, త్వరగా పదమ్మా. నా బిడ్డకి ఈ రోజు నుంచి ఏ దోషం తగలకుండా పది కాలాలు చల్లగా ఉండేలా చూడు స్వామి. ఈ తాయత్తు అతని చేతికి చేరకూడదు. అతని తప్పుకి అడ్డుపడలేనప్పుడు నా ఆవేశానికి ఎలా అడ్డుపడతాం? అతను నాకు చేసిన అన్యాయం తెలియక ఈ తల్లి ఆ చెల్లి నిన్ను ఏదేదో అడుగుతారు. అడిగారు కదా అని వాళ్ల కోరికలకి తదాస్తు అనుకో. నా పగకి అడ్డుపడకు. త్వరగా రమ్మా, వాడి చేతికి నీ చేత్తో నువ్వే కడుదువు గాని. అమ్మా, అమ్మా, నీ కోసమని పూజారి గారి దగ్గర తాయత్తు తీసుకొచ్చాను.
ఎందుకమ్మా తాయత్తు? ఎందుకంటే నీ మంచికి. వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పడి నీ కేకీడు రాకుండా ఉండడానికి రా. రారా, వచ్చి కట్టించుకో. తాయెత్తు కట్టమ్మా. అయ్యో, అపచారం అత్తయ్యా, కాల్ తీరా. శుభమా అని ఆయన కోసం తాయిత తెస్తే ఇలా జరిగిందేంటండి? శిరీష, చేయి జారిన దానికి ఎవరేం చేస్తారు? పర్వాలేదులే, కట్టు. అలా ఎలా కడతారండి? కింద పడింది అంటే అపవిత్రం అయిపోయినట్లే. పైగా మీరు కాలితో తొక్కారు కూడా. కింద పడితే దీని శక్తి పోతుందని పూజారి గారు ముందే చెప్పారు కదా అత్తయ్య గారు. ఇలా జరిగిందేంటమ్మా? నా బిడ్డకి ఏ కీడు అంటకూడదని తాయెత్తు తెస్తే ఇలా నేలపాలయ్యిందంటే దీని అర్థం ఏంటి? జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరని అర్థం. అదేనండి, దేవుడు ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంటున్నాను. దేవుడు వస్తువు ఇలా నేలపాలు కావడం నాకేదోలా ఉంది. ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది. ఏమవుతుందమ్మా, నువ్వేం భయపడకు. నాకే కష్టం రాకుండా కాపాడడానికి నువ్వు చేసే పూజలు చాలు. ఇంకా ఈ కంకణాలెందుకు? తీసుకెళ్లి ఏ చెట్టు మీదైనా వేయి శిరీష. శిరీష కావాలని నన్ను అవాయిడ్ చేస్తుంది. శత్రు పడినా అన్నయ్య మాట్లాడొద్దు అన్నాడని వెళ్ళిపోతుంది. ఫోన్లో మాట్లాడినా సరిగా మాట్లాడకుండా కట్ చేస్తుంది. ఇలా చాటుగా మాట్లాడడం కాదు, నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. కానీ అన్నయ్య ఉంటాడు కదా, ఎలా? అమ్మా, 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 ఏంటి హరి? నేను పూజారి గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. పూజారి గారి దగ్గరకా? గుడి విషయంగా ఏదన్నా మాట్లాడాలా? లేదమ్మా,
పెళ్లి చేసుకుంటానని శిరీషకు మాటిచ్చాను కదా, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? పూజారి గారిని కలిసి మంచి ముహూర్తం చూడమంటాను. నిజమేరా, శిరీష్ నలా ఇంట్లో పెట్టుకుంటే తనకి మాత్రం ఏం బాగుంటుంది? పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి మీద తనకు హక్కు ఏర్పడుతుంది, నీ భార్యగా తనకు గౌరవం ఉంటుంది. అందుకేనమ్మా పూజారి గారి దగ్గరికి వెళ్ళొస్తాను. వస్తానమ్మా, వస్తాను. మంచిది. సింహ, నేను అలా గుడి వరకు వెళ్ళి పూజారి గారిని కలిసి వస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. పూజారి గారితో ఏం పని అన్నా? పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్పడానికి. ఆ మాత్రం దానికి నువ్వెందుకన్నా? నేను ఎల్లొస్తానులే. పర్వాలేదులే సింహ, ఇలాంటి పనులకు కూడా నువ్వెళ్తే నేనెందుకన్నా? నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తానుగా. ఏమ్మా, అన్నయ్య ఉన్నాడా? పెళ్లికి ముహూర్తం చూడాలని ఇప్పుడే పూజారి గారి దగ్గరకు వెళ్తున్నాడమ్మా. అవునా? ఏమ్మా, ఎందుకు? ఏం లేదమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి ఆ హడావుడి? అమ్మా, చాలా ముఖ్యమైన పనుందమ్మా, మళ్ళీ చేస్తానుగా. బయటికి వెళ్తున్నాడు కాబట్టి ఇదే మంచి సమయం. ఆ శిరీషతో ఇప్పుడే మాట్లాడాలి. ఇచ్చిన మాట కోసం అన్నయ్య ముహూర్తం కూడా చూడబోతున్నాడంటే ఆలస్యం చేయకూడదు. ఇంటికెళ్ళి శిరీషతో మాట్లాడాలి. కాళ్ళు పట్టుకునైనా అన్నయ్యని ఏం చేయకుండా చూడాలి.
క్షమించన్నయ్యా, నీ మాట ప్రకారం ఏ రోజు ఈ హద్దు దాటి లోపలికి రాలేదు. కానీ ఈరోజు నీకోసమే ఈ గీత దాటాల్సి వస్తుంది. నువ్వు పిలిచే వరకు ఈ హద్దు దాటకూడదు అనుకున్నాను. కానీ ఈ హద్దు దాటకపోతే నిన్ను కాపాడుకోలేను అన్నయ్య. ఎవరమ్మా? ఎవరంటే మాట్లాడవేంటమ్మా? నా పేరు ఫాతిమా అండి, అర్చన ఫ్రెండ్ని. ఓ, మా చెల్లెలు ఫ్రెండ్వా? అది చెప్పడానికి ఎందుకమ్మా భయపడుతున్నావు? నా చెల్లెలు స్నేహితురాలు అంటే నాకు చెల్లెలు లాంటిదనివే. అన్నయ్య దగ్గర భయం ఎందుకు? అవును, నిన్నెప్పుడు చూడలేదు. ఎవరమ్మా ఇవమ్మా? మాది పక్కూరండి. పక్కూరా? మరి మా అర్చన ఎక్కడ పరిచయం? మా ఇద్దరికి స్కూల్లో పరిచయం. ఓ, చిన్ననాటి స్నేహితురాలివా? సరే, అర్చన లోపలుంది, వెళ్ళమ్మా. ఎవరు? మోహన్ చాటేస్తే రాలేను అనుకున్నావా? ఎందుకు శిరీష ఇలా చేస్తున్నా? మాట్లాడడానికి కూడా పనికిరానంత పరాయిదాన్ని అయిపోయానా? నీతో మాట్లాడాలని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుని తిరుగుతున్నావు. నువ్వు మాట్లాడనంత మాత్రాన వదిలేస్తాననుకున్నావా? మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకు వచ్చానో మీకు తెలుసు, ఏం చేస్తానో కూడా మీకు తెలుసు. అంటే నేను ఏం మాట్లాడతానో కూడా వినవా? నువ్వు కక్ష కట్టింది నా అన్నయ్య మీద. నువ్వు ప్రాణం తీయాలనుకుంటున్నది నా ప్రాణాన్ని. నీ ప్రాణం నా ప్రాణాన్ని తీసింది, అందుకే ఆ ప్రాణం తీయాలని వచ్చాను. ఏ శిరీష, ఎందుకిలా తయారయ్యావు? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మా అన్నయ్య బాంబు పెట్టాడని ఎలా అనుకుంటున్నావు? మీ అన్నయ్య బాంబు పెట్టాడు. ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడి బతిమిలాడాను. నా వాళ్ళని ఏమీ చెయ్యొద్దని, చెయ్యనని మాటిచ్చి తులసికోటని బహుమతిగా పంపించి అందులో బాంబు పెట్టి ఆ ఇంటిని శ్మశానం చేశాడు. చిన్న పిల్ల దాని ప్రాణం కూడా తీసేశాడు. లేదు శిరీష, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అవును, పొరపాటు జరిగింది. మాటిచ్చి తప్పడు అన్న నమ్మకంతో మీ అన్నని మూర్ఖంగా నమ్మానే, అక్కడే పొరపాటు జరిగింది. శిరీష, నా మాట విను. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. ఈ విషయం నీతో మాట్లాడాలని వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తుంటే నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు. తప్పించుకుని తిరుగుతుంది, నేను తప్పు చేస్తున్నానని కాదు. మిమ్మల్ని చూసి కఠినంగా మాట్లాడలేక
మీతో మాట్లాడితే ఎక్కడ నా వాళ్ళకి నేను ద్రోహం చేస్తాను అన్న భయంతో. నీ వాళ్ళంటే నా వాళ్ళు కాదా? వాళ్ళు చనిపోవడం నాకు బాధగానే ఉంది, కానీ దానికి కారణం మా అన్నయ్య అనుకోవడం ఇంకా బాధగా ఉంది. మీ అన్నయ్య చంపాడు, తన మీద చెయ్యి చేసుకున్నాడు అన్న ఒకే ఒక కక్షతో నా కుటుంబాన్ని బూడిద చేశాడు. మా అన్నయ్య ప్రాణాలు తీయడమేంటి శిరీష? మంచిగా నటించి మరీ నా వాళ్ల ప్రాణం తీశాడు. వదలను, మీ అన్నని మాత్రం వదలను. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకు ప్రాణమైన సంజయ్ ముందు తాళి కోసం తలవంచాల్సిన ఈ తలని నీ అన్న ముందు వంచుతున్నాను. వద్దు శిరీష, మా అన్నయ్య ఏదో చేయాలి అన్న ఆలోచన మానుకో, ఈ పెళ్లి జరగదు. వెళ్ళిపో, మా అన్నయ్యను వదిలేసి వెళ్ళిపో. వెళ్ళను. నా వాళ్ళని నాకు లేకుండా చేసిన నీ అన్న ప్రాణం తీయందే నేను వెళ్ళను. శిరీష, ఒకప్పుడు గుడిలో గోలి విసిరితే అది మా అన్నయ్య కాళ్ల ముందు ఆగింది. నీలాంటి మంచి మనిషి మా అన్నయ్యకు భారీగా వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకున్నాను. కానీ ఈరోజు మీ ఇద్దరికి పెళ్ళంటే మా అన్నయ్యని ఏం చేస్తావో అని భయం వేస్తుంది. వద్దు శిరీష, మా అన్నయ్య ప్రాణం తీయాలి అన్న ఆలోచన మానుకో. ఈ విషయంలో నా మాట నేనే వినను. ఈ పెళ్లి చేసుకుంటాను, నీ అన్న ప్రాణం తీస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సంబంధం లేని మనుషుల కోసం బాధ్యత తీసుకొని వాళ్ల కోసం ఎన్నో కష్టాలు పడిన నీ మంచితనం ఏమైపోయింది? చచ్చిపోయింది. వాళ్లతో పాటే నా మంచితనం కూడా బూడిదైపోయింది. ఇంకా నేను బ్రతికున్నానంటే అది నీ అన్న కోసం, నీ అన్నని చంపడం కోసం.